ఏంటి గౌరీ ఇది ఎందుకు ఇలా చేస్తున్నావ్ డాక్టర్ టెలిపరేటిగా వీళ్ళే నన్ను ప్రొవోక్ చేస్తున్నారు ఐ యామ్ లైక్ ఎన్ ఆబ్జెక్ట్ ఫర్ దెం టు పాస్ ద టైం కొద్దిగా తెలుగులో చెప్పరా అది ప్రశాంతంగా ఉండావని వస్తే ప్రశ్నలతో చంపేస్తున్నారు ఇంట్లో ఎవరు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు అని ఇంట్లో ఒక ఏనుగు రెండు పిల్లలు ఉంటాయి ఏంటి ఏనుగు మగదా ఆడదా కెళ్ళకొద్దురా డాక్టర్ ఈ అమ్మాయి మాతో ఉంటే మాకు జైల్లో ఉన్నట్టే ఉంటుంది సార్ ఈ పిల్ల చేసే పనులు మీరోసారి చూడాలి ఇగో అమ్మా మీరేం ఫికర్ చేయొద్దు అంతా నేను చూసుకుంటా రారా చూసుకుందారా దమ్ము ఉంటే ఆ మాట ఇంకోసారి అను పళ్ళు రాళ్ళ కొడతాను పళ్ళు రాళ్ళ కొడతానంటుంది ఏందిరా కెలకొద్దని చెప్పాను కదరా ఏమండి దయచేసి మమ్మల్ని వదిలేయండి గౌరీ నా మాట విను ఇక్కడి నుంచి వెళదాం పద డాక్టర్ మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను రాదులే మాతో గొడవ పడాలి కదా మీరందరూ కలిసి ఇలా మాట్లాడడం వల్లే కదా గౌరీ రియాక్ట్ అయ్యేది నాకెవరు ఫేవర్ చేయొద్దు నన్ను ఎవరు సపోర్ట్ చేయక్కర్లేదు స్నేహం సింపతి గానీ ఏమొద్దు వద్దు ఎవరు సపోర్ట్ వద్దు నీకే కాదు ఇక్కడ ఎవరికి ఎవరి సపోర్ట్ అవసరం లేదు పోనీ ఎవరికైనా సపోర్ట్ చేద్దామన్నా కొంచెం కూడా ప్రయోజనం లేదు మనలో కొద్ది మందికైనా ఇప్పటికే డేట్ ఫిక్స్ అయిపోయింది ఎడబాటుకు ముందు ఓ ఫేర్వెల్ లాంటిది ఒక గెట్ టుగెదర్ మందులు చికిత్స ఆసుపత్రి యూనిఫామ్ అని చూసేటప్పుడు ఒక రోగికుండే సాధారణ భయం పోగొట్టడానికి డాక్టర్ ఇలాంటి పుణ్యకార్యం చేస్తుంటే డాక్టర్ మనకేవి చెప్పకపోయినా జాగ్రత్తగా చూస్తే గనక ఎక్కడో ఏ మూలకో అదృశ్యంగా మరణం నక్కి కూర్చుంది చనిపోయిన తర్వాత మన మొహం మనమే చూసుకోలేం అవసాన దశలో రెండు కన్నీటి చుక్కలు విడిచేవాళ్లెందరూ చార్లెస్ డికెన్స్ చెప్పినట్టు మనుషులంటేనే శవపేటికలో ప్రయాణించే యాత్రికులు మాత్రమే మనలో కొందరు తొందరగా పోతారు 5 రోజులకు 5 రోజులే 5 సంవత్సరాల్లాంటివి బతికినంత వరకు సంతోషంతో శాంతితోనూ బతకాలని తెలుసుకో ఇక్కడ ఎవరికి ఎవరి మీద పగలేదు ఆమె ఎవరితో అయినా గొడవ పడ్డా కోపడ్డా అదంతా తన జీవితంతోనే సొంత లైఫ్ మీదన పగను తను ఇక్కడ తీర్చుకుంటుంది అన్ని సౌకర్యాలు ఉన్న ఓ కుటుంబంలో జన్మించింది ఆ అమ్మాయి తన చదువుల్లోనూ ఆర్ట్ లిటరేచర్లలోనూ టాప్ 10 ఏళ్ల వయసులో ఆమె జీవితంలో ఓ దుర్ఘటన తల్లి చనిపోవడం కానీ దానికన్నా పెద్ద ట్రాజడీ ఏంటంటే సవతి తల్లి రాక సవతి తల్లి తనని కావాలనే దండిస్తున్నా కూడా తండ్రి ప్రేక్షకుల్లా చూడటం తప్ప ఏమీ చేసేవాడు కాదు ఇల్లు ఓ నరకంలా మారినప్పుడు హాస్టల్లో చేర్పించారు అన్ని క్లాసుల్లోనూ ఫస్ట్ ర్యాంక్ ఎంబీబీఎస్ అడ్మిషన్ దొరికింది 3rd సెమిస్టర్ చదువుతున్నప్పుడు క్లాసులో ఓసారి స్పృహ తప్పి పడిపోయింది క్యాన్సర్ బోన్ క్యాన్సర్ చికిత్స 2nd స్టేజ్లో ఉంది అప్పుడే తను చదువు మానేసింది నాన్నతో సహా ఎంతమంది నచ్చ చెప్పాలని చూసినా తన డిసిషన్ మార్చుకోలేదు ఇంటికి అస్సలు వెళ్ళనని ముండికేసింది అలా ఇక్కడికి వచ్చేరింది